హలో అండి, నేను డాక్టర్ శిల్పి రెడ్డి. అండ్ ఈరోజు మనము ఫీమేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్లో గల వెరైటీస్ గురించి మనం తెలుసుకుందాం. ఫీమేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్ అంటే ఆడవాళ్ళలో స్త్రీ లైంగిక సమస్యలు. ఈ స్త్రీ లైంగిక సమస్యల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ సమస్య అనేది ఆర్గాస్మిక్ డిజార్డర్. ఈ ఆర్గాస్మిక్ డిజార్డర్ అంటే ఏంటి? ఈ భావ ప్రాప్తి అనేది ఆర్గాజం అని మనం అంటూ ఉంటాం. ఎంత లైంగికంగా కలిసి ఉన్నప్పటికీను వాళ్ళకి ఈ ఆర్గాజం అనేది రాకపోవడమే వాళ్లకున్న సమస్య. ఈ ఆర్గాజం రాకుండా ఉండేలాగా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉందో అని కనుక్కోవాల్సిన అవసరం ఉంది. ఈ భావ ప్రాప్తి అనేది ఈ సెక్షువల్ లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్నోసార్లు ఆడవాళ్లలో ఈ లైంగిక సమస్యలో వాళ్ళు మాకు చెప్పుకునే దాంట్లలో ఈ భావప్రాప్తి అనేది లేకపోవడము ఆర్గాస్మిక్ డిజార్డర్ కింద మనము వాళ్ళని కేటగరైజ్ చేస్తాం. అయితే ఇది ఒక్కసారి మాకు భావప్రాప్తి అనేది రాలేదు, ఆర్గాజం రాలేదని కొంతమంది చెప్తూ ఉంటారు. అప్పుడప్పుడు మాకు రావట్లేదని అంటారు. కొంతమంది ఏమో అసలు మాకు ఆ పరిస్థితే ఉండట్లేదు అని చెప్తారు. ఇవి డిఫికల్టీ ఇన్ ఆర్గాజం సిచ్యువేషన్స్లో ఈ భావప్రాప్తి రాకపోవడానికి ఎన్నో రకాల కారణాలు అనేవి ఉంటాయి. ఇందులో మనం మాట్లాడుకున్నది ఉద్రేకము కరెక్ట్గా ఉండడము, ఉద్వీపన అంటే స్టిమ్యులేషన్ కరెక్ట్గానే ఉంటుంది, సఫిషియంట్ సెక్షువల్ అరౌజల్ అంటే ఉద్రేకము, ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నప్పటికీను వీళ్ళకి భావప్రాప్తి అనేది ఉండదు. ఇది ఎందుకు అలా అని అంటే మళ్ళీ వాళ్ళ సొంత ఆలోచనలు, వాళ్ళ పార్ట్నర్ తృప్తిపరచలేకపోవడము, ఇలాంటి ఎన్నో రకాలు ఉండొచ్చు. అయితే ఇది మేము రెగ్యులర్గా కనుక మనం చూసుకున్నట్లయితే పోస్ట్ డెలివరీ తర్వాత కొంతమందిలో ఇలాంటి సమస్యలు అనేది మేము చూస్తూ ఉంటాం. వెజనల్ స్కిన్ లూజ్ అయిపోవడము, వాళ్ళకి వాళ్ళే మేము అందంగా లేవని అనుకోవడము. సో స్వంతగా మానసికంగా కూడా ఇది ఎంతో కొంత తోడ్పడుతుంది ఈ ప్రాబ్లమ్ని వాళ్ళు సమస్య కింద గుర్తించేలాగా. ఈ ఆర్గాస్మిక్ డిజార్డర్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ వేరే ఏ పారామీటరు అనేది తగ్గదు, అయితే ఆర్గాజం మట్టుకు ఉండదు. సో ఇది వన్ ఆఫ్ ద రీజన్ ఆఫ్ ఫీమేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్. దీనికి కూడా ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయి. రకరకాల పొజిషన్ చేంజెస్, రకరకాల ట్రైనింగ్ సెషన్స్, కౌన్సిలింగ్ సెషన్స్తో ఈ ప్రాబ్లం అనేది రెక్టిఫై అయ్యే అవకాశం ఉంటుంది.